విశ్వాసము చేతలోని కుమ్మరి అన్నాడు, నేను భయపడేది ఒకటే, పనికి రాని తుక్కుతో నేను కూడా పడిపోతానేమోనని. నేను ఒక ఉక్కు ముక్కను తీసుకున్నప్పుడు దాన్ని ఎర్రగా కాలుస్తాను, సుత్తితో దాన్ని సాగదీస్తాను, ఒక్కసారిగా దాన్ని చన్నీళ్లలో ముంచుతాను, అది ఎండు కర్రలా విరిగిపోతుంది లేక గట్టిగా నిలిచి ఉంటుందో నాకు అప్పుడు తెలుస్తుంది. 2-3 ప్రయత్నాలు చేసి పనికి రాకపోతే దాన్ని అవతల పారేస్తాను. పనికిరాని సామాన్లు కొనేవాడు వచ్చినప్పుడు చవకగా దాన్ని అమ్మేస్తాను. ప్రభు కూడా నన్ను ఇలాగే పరీక్షిస్తాడు. అగ్నితోనూ నీళ్లతోనూ బరువైన సుత్తి దెబ్బలతోనూ నన్ను పరిశోధిస్తాడు. దానికి నేను నిలబడకపోతే, ఆయన నాతో సంతృప్తి చెందకపోతే నన్ను తుక్కులోకి విసిరేస్తాడేమో. కొలిమి భయంకరమైన వేడిలో ఉన్నప్పుడు చలించకు. తరువాత దశలో దీవెన ఉంది. యోబుతో కలిసి మనము చెప్పవచ్చు, ఆయన నన్ను పరీక్షించినప్పుడు కొలిమిలోను బంగారంలాగా తయారైనాను. శ్రమల ద్వారానే మనుషులు పరిశుద్ధులవుతారు. పెద్ద పియానోని శృతి చేయాలంటే 11 టన్నుల బరువుని ఉపయోగించాలి. అలాంటి బరువుకి నువ్వు తట్టుకోగలిగితే దేవుడు నిన్ను పరలోకపు సంగీతానికి అనుగుణంగా శృతి చేస్తాడు.